తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 86,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు లోక్సభలో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చెప్పటంపై బీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా తప్పుదారి పట్టించారని మండిపడ్డారు. నిశికాంత్ దూబేపై సభా హక్కుల నోటీస్ ఇచ్చినట్లు బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కేశవరావు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం కోటి రూపాయలు ఇచ్చినట్లు నిరూపించిన లోక్సభలోని 9 మంది బీఆర్ఎస్ ఎంపీలు రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు నామా నాగేశ్వరరావు. ఒక రూపాయి ఇయ్యకుండా ఏనిట్లా మాట్లాడు కాబట్టి ఒకటే చెప్తున్నాం, మీరు చెప్పిన దానికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. తప్పుడు మాటలు చెప్పారు కాబట్టి ఇవాల నిమ్ము ఛాలెంజ్ చెప్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా లోక్‌సభ మెంబర్లు అన్ని కూడా మీరు గనుక చూపెట్టండి, 86,000 కోట్ల రూపాయలు ఇచ్చినారు అన్నారు కదా, మీరు ఒక కోటి రూపాయలు ఇచ్చినట్టు కూడా ఈ ప్రాజెక్ట్ గనుక చూస్తే మేము 9 మంది లోక్‌సభ సభ్యులందరం కూడా రిజైన్ చేస్తాం. మీరు తప్పు చెప్పిర్రు, తప్పు మాట్లాడిర్రు, మీ తప్పు మా తెలంగాణ ప్రజల్ని తప్పుదో పెట్టడం చెప్పిర్రు కాబట్టి 86,000 క్రోర్స్ అంటే పూర్తి ప్రాజెక్ట్ పైసా ఇచ్చినట్టు 86,000 క్రోర్స్ మేము ప్రభుత్వం నుంచి ఇచ్చామంటే పూర్తి మేమే చేశాము అన్నట్టు ఆయన ఇచ్చుకుంటూ మాట్లాడాడు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ బంకప్, విచ్ ఇస్ రాంగ్, విచ్ ఇస్ నాన్ సెన్స్, విచ్ హాస్ నో మీనింగ్. నేను ఎంత సారస్వం యూజ్ చేసే వాడు చెప్తే కూడా సరిపోదు. కాబట్టి ఆయన ఈ తీరుగా హౌస్ని మిస్లీడ్ చేసేటట్టు, ప్రభుత్వానికి ఏదో కిరీటకం వచ్చేటట్టు, ప్రభుత్వమే అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్తో చేస్తున్నట్టు, తెలంగాణకి వాళ్లే సహాయం చేస్తున్నట్టు ఎన్నో అబద్ధాలు చెప్పుకుంటూ అది 89,000 గురించి చెప్పింది.